హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నీలా కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ తోటకూర ఫ్రై. ఇది అన్నంలోకి కానీ పప్పుచారు రసంలో వీటిలో నలుచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక 3 కట్టల తోటకూరను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టి కట్ చేసుకుంటున్నాను. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను నేనైతే. తోటకూర తినడం వల్ల మన కళ్ళ నరాలకి చాలా మంచిదండి. తోటకూర మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఒక చిన్న రోల్లో పొట్టు తీయని వెల్లుల్లిపాయలు 1 బంది, 1½ స్పూన్ జీలకర్ర వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. 1 7 ఎండుమిర్చి, 1 చిన్న టమాటా కట్ చేసుకుంది. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 7 ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కూడా ఎర్రగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆకుకూరలో పసుపు ఎక్కువ వేసుకోకూడదు, వేసుకుంటే చేదు వస్తుంది. కడిగి కట్ చేసుకున్న తోటకూర మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన గల్లుప్పు వేసుకోవాలి. 1-2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి తోటకూరని మంచిగా కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న టమాటాలు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. టమాటా మగ్గడం కోసం కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత తీసి ఒకసారి తోటకూర మంచిగా కలుపుకుందాం. తోటకూర మంచిగా ఫ్రై అయ్యి దగ్గరికి అయింది. ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెడీ అయిందండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.